future. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అంత సీన్ లేదు, శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు, మనమే జయిస్తాం ఆ శ్రమనే. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. ఆడియో జంక్. మార్గమందు నడిచిన వేళ యందు వైద్యుని
నిజావచ్చినాకు మరో జన్మనిచ్చి అభిషేకమా ఆత్మాభిషేకమా నను దీవింపనా పైకి దిగిరమ్మయ్యా అభిషేకమా ఆత్మాభిషేకమా నను దీవింపనా పైకి దిగిరమ్మయ్యా నీవు నాలోనున్న నేను ఎలీషావలే యోధానును విడగొట్టేదన్ నీవు నాలోనున్న నేను ఎలీషావలే యోధానును విడగొట్టేదన్ ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను అభిషేకమా ఆత్మాభిషేకమా నను దీవింపనా పైకి దిగిరమ్మయ్యా అభిషేకమా ఆత్మాభిషేకమా నను దీవింపనా పైకి దిగిరమ్మయ్యా నీవు నాలో నుండ నేను స్టెఫను వలె ఆత్మా జ్ఞానముతో మాట్లాడేదన్ నీవు నాతో నుండ నేను స్టెఫను వలె ఆత్మా జ్ఞానముతో మాట్లాడేదన్ దేవదూతల రూపములో మారిపోవును దేవదూతల రూపములో మారిపోవును అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింపనా పైకి దిగిరమ్మయ్యా అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింపనా పైకి దిగిరమ్మయ్యా నీవు నాలో నుండ నాకు భయమే లేదు నేను దావీదు వలె ఉందును నీవు నాలో నుండ నాకు భయమే లేదు నేను దావీదు వలె ఉందును గొల్యాతును పడగొట్టి జయముందును గొల్యాతును పడగొట్టి జయముందును అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింపనా పైకి దిగిరమ్మయ్యా 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 కిరటాలు కాంతి కిరణాలు శబ్ద తరంగాలు కడలి కెరటాలు నీటి గలగలలు నీలి మేఘాలు కోయిల గాలాలు పర్వత శిఖరాలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతి గానాలు చేయుచున్నవి దేవదూతగణాలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతి గానాలు చేయుచున్నవి దేవదూతగణాలు పరిశుద్ధుడా 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 ఆమేన్ చప్పట్లు కొడుతూ ప్రభునామానికే మహిమ స్తోత్రం స్తోత్రం
చేసుటకై పరమును నువ్విడవు కన్న తల్లి నన్ను మరచిన మరువని నా దేవుడవు పాపుల రక్షించుటకై పరమును నువ్విడవు కన్న తల్లి నన్ను మరచిన మరువని నా దేవుడవు నీ కన్నా మిన్నయైనది నాకిలలో లేరే లేదు నీ కన్నా మిన్నయైనది నాకిలలో లేరే లేదు ఎంత జాలి నీకయ్యా ఎంత కరుణ యేసయ్యా పరిశుద్ధుడా 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 కొడుతూ ఆమేన్ నీ మార్గము మాకు చూపించావయ్యా నీ సత్యము మాకు బోధించావు సత్యము బోధించావు నీ జీవం మాకిచ్చావు మమ్ముల కరుణించావు అవునయ్యా నీ మార్గము చూపించావయ్యా నీ మార్గము చూపించావు నీ సత్యము బోధించావు నీ జీవం మాకిచ్చావు మమ్ముల కరుణించావు చేసిన మా పాపాలకు సిలువ శిక్షనుందావు చేసిన మా పాపాలకు సిలువ శిక్షనుందావు అందుకొరకి నీ నామాన్ని సర్వ సృష్టి కీర్తిస్తుంది గాలి కెరటాలు కాంతి కిరణాలు శబ్ద తరంగాలు కడలి కెరటాలు నీటి గలగలలు నీలి మేఘాలు కోయిల గానాలు పర్వత శిఖరాలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతి గానాలు చేయుచున్నవి దేవదూత గణాలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతి గానాలు చేయుచున్నవి దేవదూత గణాలు పరిశుద్ధుడా 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 హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ స్తోత్రం ప్రతి ఒక్కరు ఆమేన్ స్తోత్రం యేసయ్యా నా నాథుడ నీవయ్యా యేసయ్యా యేసయ్యా నా నాథుడ నీవయ్యా నీవేనయ్యా నీవేనయ్యా నా ప్రాణ నాథుడ నీవేనయ్యా నీవు లేక నేను నిలవలేనయ్యా నీవు లేకపోతే నేను నడవలేనయ్యా
అందరూ చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడుతూ దేవుని గణపరుదాం. ఆమేన్. చాలు ఏసయ్యా, నీ వెంట నేను ఉంటాను ఏసయ్యా. ఏసయ్యా ఏసయ్యా నా నాథుడ నీవయ్యా. ఆమేన్. స్తోత్ర. నా అన్నవారే నాకు లేకున్నను, తోడెవ్వరు నాకు లేకున్నను, నీ అండ నాకు చాలయ్యా. స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. చాలు ఏసయ్యా, నీ కన్నా వేరే లేరు ఏసయ్యా, నీ అండ నాకు చాలు ఏసయ్యా, నీ కన్నా వేరే లేరు ఏసయ్యా. ఏసయ్యా ఏసయ్యా నా నాథుడ నీవయ్యా. ఆమేన్. నిత్యము నీవే ఆశ్రయం, నిత్యము నీవే నాకు ఆధారమయ్యా. స్తోత్రం. ప్రభు నామానికి మహిమ. సర్వము నీవేసయ్యా, నా స్వాస్యము నీవేసయ్యా, నా సర్వము నీవేసయ్యా. ఏసయ్యా ఏసయ్యా నా నాథుడ నీవయ్యా. పాడదాం. ఏసయ్యా ఏసయ్యా నా నాథుడ నీవయ్యా. నీ అండ నాకు చాలు ఏసయ్యా, నీ కన్న వేరే లేరు ఏసయ్యా, నీ అండ నాకు చాలు ఏసయ్యా, నీ కన్న వేరే లేరు ఏసయ్యా, నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా,
నికన్నా వేరే లేరు యేసయ్యా, నీవేనయ్యా నీవేనయ్యా, నా ప్రాణనాథుడ నీవేనయ్యా, నీవేనయ్యా నీవేనయ్యా, నా ప్రాణనాథుడ నీవేనయ్యా. యేసయ్యా నాథుడ నీవయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం ప్రభు నామానికి మహిమ. చప్పట్లు కొడుతూ ప్రభుని పాడి గణపరుదాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. అందరం నీ జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. స్తోత్రం. దేవునికే మహిమ కలుగునుగాక. అందరూ ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. నీ జీవ జల నదిని మాలో ప్రవహింపచేయండయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. రెండోసారి శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. నీకే మహిమయ్యా. హల్లెలూయా 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 ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. నీ జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. స్తోత్రం. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గణపరుదాం. ఎండిన ఎముకలను తిరిగి జీవింప చేయగలిగిన వాడు స్తోత్రం. శ్వాసుంది పాడు పాడుతూ బ్రతుకును ఆయన మార్చబోతున్నాడు. ఎండిన ఎముకలన్నీ తిరిగి జీవింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీ తిరిగి జీవింపచేయుమయ్యా. హల్లెలూయా 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 ఆమేన్. ఈ మాట అందరము చెప్దాం. హల్లెలూయా 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 ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. నీ జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. బలహీన సమయములో నీ ఫలమును ప్రసాదింపచేయుమయ్యా. ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడుతూ ఆమేన్. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. ప్రతి ఒక్కరు బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. చేతులు పైకెత్తి హల్లెలూయా 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 ఆమేన్.
నీకే హల్లెలూయా 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 ఆమే జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా నీ జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా ఆత్మీయ వరములతో అభిషేకించుమయ్యా ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా హల్లెలూయా 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 ఆమే చేతులు పైకెత్తి హల్లెలూయా 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 ఆమే హల్లెలూయా 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 ఆమే హల్లెలూయా 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 స్తోత్రం మరొక చరణం పాడుకొని దేవుని గణపరుదాం ఎండిన ఎముకలన్నీయు తిరిగి మాలో జీవింపచేయండయ్యా నీ అభిషేక మాలో ప్రసాదింపచేయండయ్యా ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా హల్లెలూయా 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 ఆమే హల్లెలూయా 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 ఆమే జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా ఆఖరి చరణం బలహీన సమయములో నీ ఫలమును ప్రసాదింపచేయయ్యా నీ ఫలమును నాలో ప్రసాదింపచే సమయములో నీ బలము ప్రసాదించుము బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము హల్లెలూయా 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 ఆమే ఇదే మాట చివరి వరకు హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా కల్లవరపడినే కొండలవైపు నా కన్ను
తలవైపు నా కనులేతి కొదువతో నేను కుమిలేదనా కొదువతో నేను కుమిలేదనా కలవర పడినే కొండల వైపు నా కన్నులే తురునా కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలేదనా కొదువతో నేను కుమిలేదనా నీవు నాకుండగా నీవే నా అండగా నీవు నాకుండగా నీవే నా అండగా నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన పండవు నీవెన్నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన పండవు కలవర పడినే కొండల వైపు నా కన్నులే తురునా సర్వకృపానిధివి సంపదల గనివి సర్వకృపానిధివి సంపదల గనివి సకలము చేయగల నీ వైపేనా కన్నులేతి చూచేదా సకలము చేయగల నీ వైపేనా కన్నులేతి చూచేదా కలవర పడినే కొండల వైపు నా కన్నులే తురునా నిత్యము కదలని సీయోను కొండపై నిత్యము కదలని సీయోను కొండపై యేసయ్యా నీభుముఖము చూచుచు పరవశించి పాడేదా యేసయ్యా నీభుముఖము చూచుచు పరవశించి పాడేదా కలవర పడినే కొండల వైపు నా కన్నులే తురునా కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలేదనా కొదువతో నేను కుమిలేదనా నీవు నాకుండగా నీవే నా అనుగా నీవు నాకుండగా నీవే నా అనుగా యేసయ్యా యేసయ్యా
ಕಣ್ಣುಗಳ ನೀ ವೈಪೇನ ಕಣ್ಣುಲೇತಿ ಚೂಚೆದ ಸಕಲಮು ಚೇಯಗಲ ನೀ ವೈಪೇನ ಕಣ್ಣುಲೇತಿ ಚೂಚೆದ ಕಲವರ ಪಡಿನೆ ಕೊಂಡಲ ವೈಪು ನಾ కొండల వైపు నా కనులేతి కొదువతో నేను కుమిలేదనా 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 కలవర పడినే కొండల వైపు నా కన్నులే తూదు నీ ముఖం చూస్తూ నేను పరవశించి పాడతానయ్యా నీవు నా అండగా ఉండగా నీవు నాకుండగా ప్రభువా నేనెందుకు కలవరపడాలయ్యా నీవు సర్వ కృపానిధివి సంపదల చనివి సకలము చేయగలిగిన నీవైతే నా కనులెత్తి చూస్తానయ్యా నీవు నా వేస్తాయా నీవు నా అండగా ఉన్నావు వేస్తాయా స్తుతులయ్యా స్తుతులు 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 స్తోత్రమేస్తాయా 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 అందరూ కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి మాట నాతో కూడా మీరు అనండి నీవు నాకుండగా నీవే నాండగా కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి శ్రమలు అయితే వస్తాయి కానీ అది ఏం చేయలేదు దానికి అది సీన్ లేదు శ్రమకంత సీన్ లేదు శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు మనమే జయిస్తాం ఆ శ్రమని ఎంతలా కష్టాలైనా మనం జయిస్తాం కానీ దానికి అంత సీన్ లేదు హల్లెలూయా అంటున్నాను కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి ఆయన ఒక్కడే హల్లెలూయా ఒక ప్రార్థన మనం విన్నాం అది ఆ సబ్జెక్టు చూచారు మీరు మీలో ఆల్రెడీ కొంతమందికి తెలుసు అని నేను అనుకుంటున్నాను తెలియని వారు ఎవరిని ఉంటే వారి కోసం ఈరోజు నేను చెప్పడానికి నేను ఆశపడుతున్నా అక్కడ ఏం రాసిందండి ఒక ప్రార్థన ఏంటా ప్రార్థన యెహోవా అహీతోపేలు ఆలోచన చెడగొట్టండి యెహోవా అహీతోపేలు ఆలోచన చెడగొట్టండి ఈరోజు సబ్జెక్ట్ అది ఇంతకీ ఎవరు చేశారు ఈ ప్రార్థన భక్తుడైన దావీదు గారు చేశారు ఈ ప్రార్థన ఇంతకీ ఎవరు ఈ అహీతోపేలు దావీదు సంస్థానంలో ఒక మంత్రిగా పనిచేస్తూ ఆ మంత్రి స్థానం కూడా ఎంత గొప్పదంటే దావీదుకు సలహాదారునిగా ఉంటూ దావీదుకు ఒక క్లోజ్ ఫ్రెండ్గా ఉంటూ ఉన్నవాడు కానీ అదేంటండి దావీదుకి ఇంత క్లోజ్ ఫ్రెండ్గా ఉంటే అహీతోపేల ఆలోచన నెరవేర్చయ్యా అని ప్రార్థించాలిగా కానీ ఇదేంటి అహీతోపేల ఆలోచన చెడగొట్టండయ్యా అని ప్రార్థిస్తున్నాడేంటి కారణం చెప్తాను ఈ అహీతోపేలు ఎవరికి సాదృశ్యం అంటే అపవాదికి సాదృశ్యం తనతోనే ఉంటూ అపవాది ఇది యేసుక్రీస్తుతో పాటు ఉంటూ అపవాదికి అవకాశం ఇచ్చిన
ఇస్కరియోతు యూదా ఎలాంటి వాడో 12 మంది శిష్యుల్లో, అలాగే ఆయన మంత్రివర్గంలో ఉంటూ కూడా ఆయన మీదే కుట్ర చేసి అపవాదికి లొంగిపోయి ఆయన మీదే కుట్ర చేసి ఆయన లేకుండా చేయాలని చంపాలని ప్రయత్నం చేస్తున్న అహీతోపేలు స్టోరీ ఏంటో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. దావీదుకు చాలా మంది పిల్లలు ఉన్నారు. ఈ కొడుకుల్లో ఎవరిని రాజుగా చేస్తాడో అనే ఆలోచన ఎవరికి ఒక క్లారిటీ లేదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ కొడుకుల్లో ఒక కొడుకున్నాడు, అబ్షాలోము. ఈ అబ్షాలోము అనే కొడుక్కి బాగా ఆశ, నేను రాజునవ్వాలి, కానీ నా తండ్రి ఇప్పటికీ ఒక్కసారి కూడా నిన్ను రాజును చేస్తాననే మాట కూడా ఎప్పుడు అంటలేదు. పునేమన్నా బుద్ధిమంతుడా దౌర్భాగ్యుడు? అలాంటి దౌర్భాగ్యుడు బుద్ధి లేనోడు చండాల పనులు చేసేవాడు. నేను రాజునవ్వాలని ఒక ఆశ ఒక కోరిక తనలో బాగా ఉంది. సరే, అది ఆశతో ఉన్నాడు కాబట్టి దాని గురించిన ఆలోచన అదే ఆలోచన అదే దాస. ఈ దాసలో ఉంటున్న అబ్షాలోము తండ్రితో మంచిగా ఉన్నట్టుగానే ఉంటూ తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రితో సమాధాన పడి తండ్రితో మంచిగా ఉంటూ జనాలతో ఇండైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ చేసి దావీదు దగ్గరికి వచ్చిన వాళ్ళందరి దగ్గరికి, నేను ఇస్తాను సలహా మీకు, రండి రండి, అక్కడ సరైన సలహాదారులు లేరు, నేను ఇస్తాను మీకు, నేను మీకు మంచి చేస్తాను, నేను మీకు మంచి మంచి సెటిల్మెంట్స్ చేస్తానంటూ ఇజ్రాయేలీలందరికీ సెటిల్మెంట్స్ చేస్తూ వచ్చేవాడు. మరి సంగతులన్నీ మీరు సమూయేలు 2 సమూయేలు గ్రంథంలో మనం చూడొచ్చండి, 15వ అధ్యాయంలో. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈయనేమో అలాంటి సెటిల్మెంట్స్ చేస్తూ ఆ విధంగా ఇజ్రాయేలీలకు కొంచెం దగ్గర అయిపోయాడండి. ఇజ్రాయేలీలకి కొంచెం మంచి అయిపోయాడు, ఇజ్రాయేలీలకు బాగా క్లోజ్ అయిపోయాడు. ఎంత క్లోజ్ అయిపోయాడంటే ఇక ఇజ్రాయేలీలు ఈయన్ని ఒక నాయకునిగా ఎంచుకునే స్థాయికి వచ్చేసారు. అయితే అలాంటి పరిస్థితుల్లో ఉండగా ఒకనొక రోజున ఒక యెహోవా దేవుణ్ణి ఆరాధించడానికి ఒక చిన్న ర్యాలీ లాంటిది పెట్టి ఆ ర్యాలీలో చాలామందిని తీసుకుని వెళ్ళి ఊరేగింపుగా పెట్టి ఆ ఊరేగింపుకి ఈ అహీతోపేలును కూడా పిలిచాడు. అహీతోపేలు మంచి సలహాదారుడు. ఈ అహీతోపేలు పిలుచుకున్నాడండి, నువ్వు కూడా రా మాతో పాటు ఎంజాయ్ చేయం. వెళ్ళాడు మామూలుగా. అదంతా అయిపోయిన తర్వాత అహీతోపేలుతో, నేను రాజునవ్వాలి, మరి నువ్వేం చేస్తావో, నాకేం సలహా ఇస్తావో, నేను మాత్రం రాజునవ్వాలి అంటూ దానికోసం ఆ ఆలోచన కోసం మరి ముందడుగులు వేస్తూ ఉన్నాడండి. అలాంటి పరిస్థితుల్లో జరిగింది ఏంటంటే ఈ అహీతోపేలు కూడా వెళ్ళి అబ్షాలోముతో కలిశాడన్న సంగతి ఎప్పుడైతే రాజుకు తెలిసిందో, అబ్షాలోము రాజునవ్వాలి అనే అభిప్రాయంతో ఉన్నాడు అనే సంగతి ఎప్పుడైతే తెలిసిందో, ఈ ఊరేగింపులు పెట్టాడు, ఇలాగా ఒక కమిటీ వేసుకుంటున్నాడు, జనాలకు బాగా దగ్గర అవుతున్నాడు, ఇజ్రాయేలీలందరికీ బాగా ఫేవర్ అయిపోయాడు ఈయన అన్న సంగతి ఎప్పుడైతే తెలిసిందో అర్థమైపోయింది దావీదుకి. అర్థమైపోయిన దావీదు ఏం చేశాడంటే ఇక ఇజ్రాయేలీలు వాడికి సపోర్ట్ ఇచ్చారంటే, అహీతోపేలు వాడి పక్కకి వెళ్ళాడంటే ఇక పరిస్థితి అంతేక తారుమారు అయిపోద్ది, ఏ నైట్ అయినా సరే వచ్చేసి మీద పడిపోతారు, నన్ను చంపేస్తారు, నాతో పాటు ఉన్న మిమ్మల్ని అందరిని చంపేస్తారు, మనలో చాలామంది సర్వనాశనం అయిపోతారు, అలాంటి రక్తపాతం అలాంటి పరిస్థితులు ఇక్కడ జరగకుండా ఉండాలంటే బయలుదేరండి రా బాబు అని కాలినడక మీద వెళ్ళను, తనకు సపోర్టుగా ఎవరెవరు ఉన్నారో సపోర్టుగా ఉన్న వాళ్ళందరినీ కాలినడక మీద తీసుకొని అరణ్య ప్రదేశాల్లో నుండి అలా కొండల దగ్గరికి వెళ్ళిపోయాడండి. అక్కడ నివాసం కల్పించుకున్నాడు. సరే, అక్కడ ఉంటే అక్కడ ఉన్న ఆ సమయంలో ఎప్పుడైతే దావీదు ఈ యెరూషలేమును వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, దావీదుతో ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోయారనే సంగతి అబ్షాలోముకి తెలిసిందో, అబ్షాలోము అహీతోపేలు ఇక వాళ్ళకు సంబంధించిన వాళ్ళంతా యెరూషలేముకి వచ్చేసారండి. యెరూషలేం క్యాపిటల్ సిటీ అన్నమాట, ఆయన పరిపాలన చేసే సిటీ. ఆ యెరూషలేముకి వచ్చేసారు, ఇక యెరూషలేములో తిష్ట వేసుకున్నారు. ఇప్పుడు కమిటీ మీటింగ్ వేసుకున్నారు. ఇప్పుడు ఈ కమిటీ మీటింగ్లో ఏం చేద్దాం, వాట్ నెక్స్ట్ అనే ఆలోచన ఇప్పుడు ఈ సలహాదారుని అడిగాడు. ఎప్పుడైతే అహీతోపేలు అడిగాడు, అహీతోపేలు అన్నాడు, ఇజ్రాయేలీలందరికీ నీ మీద నమ్మకం కుదరాలంటే, ఎందుకంటే వీళ్ళు ఎంత లేదన్నా మీ తండ్రి దావీదుకు వీళ్ళ ఫేవరు, అట్ ద సేమ్ టైం ఎక్కడున్న వాళ్ళకి యెరూషలేములో ఉన్న వాళ్ళకి కూడా నువ్వు ఒక నమ్మకం కుదరాలంటే, ఇప్పుడు దావీదు దృష్టిలో నువ్వు చాలా దుర్మార్గుడివి అనే పరిస్థితి వీళ్ళకి కనిపించాలి. ఇలా కనిపించాలంటే ఒక పని చేయి, నువ్వేం చేస్తావంటే దావీదుకు కొంతమంది ఉపపత్తులను వదిలేసి వెళ్ళిపోయాడు, ఆ ఉపపత్తుల్ని నువ్వు చెరిపేసే. ఎప్పుడైతే నువ్వు వాళ్ళని చెరిపేస్తావో అది కూడా బహిరంగంగా అందరికి తెలిసేటట్టు చెరిపే, ఇజ్రాయేలీ తెలిసేటట్టు.
అప్పుడు ఇజ్రాయేలీల దృష్టిలో ఓహో దావీదుకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, దావీదుకి అసహ్యమైన పని చేశాడు కాబట్టి ఇతనికి సపోర్ట్ ఇవ్వొచ్చని డైరెక్ట్గా నీకు సపోర్ట్ ఇస్తారు వాళ్ళకు ఒక నమ్మకం కుదిరిద్ది కాబట్టి ఆటోమేటిక్గా నువ్వు రాజు అయిపోతావు ఈ పరిస్థితుల్లో ఇలా చేయి అని సలహాదారుడు సలహా ఇచ్చాడండి. దావీదును మనం చంపేసి వాళ్ళందరినీ కూడా నీ సపోర్టుగా తీసుకొని నువ్వు రాజ్యం ఎక్కొచ్చు నువ్వు రాజు అవుతావు అనే ఆ సలహా ఇచ్చేటప్పటికీ ఆ సలహాను అతను పాటించేశాడండి. వీళ్ళని ఎలాగంటే ఒక మేడ పైన ఒక టెంట్ వేసేసి ఆ టెంట్ పైన ఉపపత్తులందరినీ తీసుకుని వచ్చేసి వాళ్ళని చెరిపేశాడండి. ఎంత దుర్మార్గమో చూడండి, ఒకసారి ఆలోచించేటప్పటికీ ఎంతటి దుర్మార్గానికైనా ఒడిగట్టేవాడండి. ఈ దుర్మార్గుడికి ఇంకొకటి దుర్మార్గమైన ఆలోచనలు ఇవ్వటం, ఆ ఆలోచనలు కనీసం నీతి జాతి లేని ఆలోచనలు. తన తండ్రి ఉపపత్తుల్ని చెరిపేసి వాడేదో పెద్ద ఘనమైన కార్యం చేసినట్టుకు ఫీల్ అయ్యాడు. ఒకసారి మనం ఆలోచించేటప్పటికీ ఇదే సమూయేలు 2వ గ్రంథంలో ఆ కింద మనం 23వ వచనంలో చూస్తే 16వ అధ్యాయంలో 23వ వచనంలో చూస్తే ఆ రోజుల్లో అక్కడ పరిస్థితి ఎందుకు అలా చేసాడంటే అహీతోపేలు ఆలోచన అంటే దేవుని ఆలోచనగా తీసుకున్నాం. దేవుడిచ్చాడరా, దేవుడిచ్చిన మాట ఇది అన్నట్టు అంత నమ్మకం అహీతోపేలు ఆలోచన అంటే జనానికి. ఆ నమ్మకంతో ఇది దేవుడిచ్చిన సలహా అనుకుంటూ ఆ భయంకరమైన సలహాను పాటించేశాడు. సార్ ఇప్పుడు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత అధ్యాయంలో 17వ అధ్యాయంలో మనం చూస్తాం మొదటి 4 వచనాలు. ఈ మంత్రివర్గ సమావేశంలో ఇప్పుడు నెక్స్ట్ వాట్ నెక్స్ట్, ఇప్పుడు ఎలా వెళ్ళాలి, దావీదును ఎలా మనం చంపేది, ఏం చేయొద్దాం అంటూ ఒక ఆలోచన ఇవ్వమని అహీతోపేలును అడిగితే అహీతోపేలు లేచాడండి. అహీతోపేలు ఒక ఆలోచన ఇచ్చాడు. ఆ ఆలోచన ఏంటంటే నాకు 12,000 మందిని అప్పగించు, ఈ 12,000 మందిని తీసుకొని అరణ్యంలో ఉన్న ఆ దావీదు దగ్గరికి నేను వెళ్ళిపోతాను, పడుకొని నిద్రపోతూ ఉంటాడు, నైట్ నైట్ నేను వెళ్ళిపోతా, నిద్రలో ఉన్నవాడిని లేపి చంపేస్తా, ఎప్పుడైతే చంపేస్తానో ఆ పక్కనున్న వాళ్ళంతా నా స్వాధీనంలోకి వచ్చేస్తారు, నా అండర్లోకి రండి, మనం సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేద్దాం, మనందరం సపోర్ట్ చేద్దాం అబ్షాలోంకి అని నేను చెప్పి వాళ్ళందరినీ తీసుకొని వచ్చేస్తాను. ఎస్ సింపుల్ అయిపోద్ది, ఓ 12,000 మందిని నాకు అప్పగించు అన్నాడు. ఇదంతా నేను చేస్తాను సింగిల్ హ్యాండ్గా అనేటప్పటికీ ఇప్పుడు అందరు చప్పట్లు కొట్టారు ఇజ్రాయేలీలంతా. వాళ్ళందరికీ నచ్చింది, ఓకే అనేశారు. ఆగండి ఒక్క మాట, మన మధ్య ఇంకొకడు ఉన్నాడు సలహాదారుడు, హూషే అనే సలహాదారుడు ఉన్నాడు, ఆయనే సలహా ఇస్తాడు ఒక్కసారి మనం తెలుసుకుందాం అని హూషే అనే సలహాదారుడిని అడిగాడండి. అసలు ఈ హూషే దావీదు అంటే ప్రాణం. దావీదు అరణ్యాలకు పారిపోతే అరణ్యాల్లోనే దావీదు దగ్గరికి వెళ్ళి ఎక్కెక్కి ఏడ్చాడండి, అయ్యా దావీదా ఏంటి ఇక్కడ ఎలా వచ్చేసావేంటి, నీకు ఈ స్థితి వచ్చిందని ఏడిస్తే నేను నీ దగ్గరే ఉండిపోతాను, నీకు ఇక్కడే ఉండి సలహాలు ఇస్తానంటే నువ్వు దగ్గర ఉంటే నువ్వు నాకు భారం అవుతావు, నువ్వు నిజంగా నాకు సపోర్ట్ ఇవ్వాలంటే ఒక పని చేయి, నువ్వు వెళ్ళిపో అప్షాలం దగ్గరికి వెళ్ళిపో, అప్షాలంకే సపోర్ట్గా ఉండు, అప్షాలంకి సపోర్ట్గా ఉన్నట్టు ఉండి అక్కడ నుండి ఏం జరుగుతుంది అనేది అప్డేట్ చేస్తూ ఉండు నాకు, నాకు అక్కడ నుండి నువ్వు సలహా చెప్తూ ఉంటే, అక్కడ నుండి నాకు చెప్తూ ఉంటే దానికి తగినట్టుగా నా రియాక్షన్ ఇక్కడ ఉంటుంది, నువ్వు ఈ విధంగా నాకు హెల్ప్ చేయన్నాడు. ఓకే అయ్యా ఏదైనా నీ తరఫునే నేను వెళ్తున్నాను, నువ్వు వెళ్ళమన్నావు కాబట్టి వెళ్తున్నానని చెప్పి వచ్చాడండి. వచ్చినప్పుడే డౌట్ వచ్చింది అప్షాలోమికి, నువ్వు దావీదుకు బాగా క్లోజ్ కదా, ఇప్పుడు నా దగ్గరికి వచ్చావు నువ్వు, నేను నిన్ను ఎలా నమ్మేది, దావీదు ఇప్పుడు పరిపాలనలో లేడు, అప్పుడు ఆయనకి సపోర్ట్ ఇచ్చాను పరిపాలన ఉన్నప్పుడు, ఇప్పుడు పరిపాలనలోకి నువ్వు వచ్చేస్తున్నావు, నెక్స్ట్ రాజు నువ్వే కనుక నీకు సపోర్ట్ ఇవ్వడానికి నేను వచ్చాను, ఎవరి పదవులు ఉంటే వాళ్ళకి సపోర్టే కానీ పదవులు లేనోడితో నాకు పని ఏంటి అన్నాడు. ఓ వెరీ గుడ్, నమ్మాడు, నమ్మి ఇప్పుడు ఇతను అడిగాడు నువ్వు ఒక సలహా ఇవ్వని. ఇప్పుడు హూషే ఒక సలహా ఇవ్వటం ప్రారంభించాడు. మీరు అది 5వ వచనం కానుండి 14వ వచనం వరకు ఆ సలహాను గురించి మనం చదువుకోవచ్చు 17వ అధ్యాయంలో 2వ సమూయేలు గ్రంథంలో. అతనిచ్చిన సలహా ఏంటంటే, అయ్యా ఈసారి ఈ అహీతోపేలు ఇచ్చిన ఆలోచన కొంచెం బాగలేదు, నేను ఒక ఆలోచిస్తున్న జాగ్రత్త వినండి, దావీదు మామూలుడు కాదు, యుద్ధంలో మహా నైపుణ్యం కలిగినవాడు, ఒక్కడ 10,000 మందితో సమానం, అలాంటి దావీదు ముందుకి 12,000 మందితో వెళ్తే దావీదు దగ్గర ఉన్న యోధులు కూడా సామాన్యులు కాదు, సింహం లాంటి వాళ్ళు వాళ్ళంతా, అసలు వాళ్ళు నిలబడ్డారంటే వాళ్ళ దాటికి మొత్తం మనందరం కలిసి వెళ్ళినా సరే నిలబడలేము, కనుక అది కాదండి ఈ 12,000 మంది ఇలా వెళ్ళటం కాదు, ఇజ్రాయేల్ ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఎంత మంది ఉన్నారో అందరిని పోగేయండి, అందరిని తీసుకొని అడవుల్లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోండి. ఇంకో మాట మీకు చెప్తున్నాను, దావీదు అతనుకున్న ఆలోచన అతను పద్ధతి ఏంటంటే ఈ యోధుల దగ్గర ఈ జనాల దగ్గర దావీదు పడుకుంటాడని మీరు అనుకుంటున్నారు, ఈ అహీతోపేలు అనుకుంటున్నాడు అలా పడుకోడు, సపరేట్గా ఆయన ఎక్కడున్నాడో కూడా తెలియకుండా పడుకుంటాడు, మీరు ఇక్కడ యుద్ధం చేస్తూ ఈ విధంగా చేయటం అతను గమనించినప్పుడు తనను అక్కడి నుండి ఆయన బయలుదేరి ఏదో ఒక విధంగా వచ్చి ఆయన ప్లాన్ వేసి మిమ్మల్ని దెబ్బతీసేస్తాడు, కాబట్టి ఇలా జరగకుండా ఉండాలంటే ఆ తెలివైన దావీదును పట్టుకోవటానికి
ఎంతమంది జనాభా నీకు సపోర్ట్ ఇస్తారో ఒక మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇశ్రాయేలీయులు అందరిని తీసుకొని మీరే వెళ్ళాలి ఇంకో వ్యక్తిని పంపేయడం కాదు మీరు స్పాట్ లోకి వెళ్లి మీరుండి చేయాలి ఈ పని కనుక మీరు వెళ్ళాలి అనేటప్పటికి లేచి నిలబడి చప్పట్లు కొట్టాడండి జనమందరూ కూడా ఇది బాగుంది సలహా బాగుంది అన్నారు ఎప్పుడైతే బాగుంది అన్నారైతే దీన్ని పాటిద్దాం అన్నాడండి అబ్షాలోము ఇప్పుడు ఎప్పుడైతే అహీతోపేలు ఆలోచన భంగపడ్డాడో ఈ ఇచ్చిన సలహా వేళ పాటించకుండా ఈయన వెనకాల ఉన్న హూషే అనే వ్యక్తి యొక్క ఆలోచన నెరవేర్చారో అహీతోపేలు వెళ్ళిపోయి తన ఇంటిలో తలుపులు వేసేసుకొని ఉరిపెట్టుకొని చచ్చిపోయాడండి నిజంగా ఈ అహీతోపేలు ఆలోచనలో దిట్ట దావీదుకు సలహాదారుడు మామూలు స్కెచ్ చేస్తే మామూలుగా ఉండదు ఇప్పుడు ఇలాంటి అహీతోపేలు అబ్షాలోము దుర్మార్గుడు అబ్షాలోముకి మన తన భేదం కూడా లేదు అబ్షాలోముతో చేతులు కలిపాడంటే మామూలుగా ఉండదు పరిస్థితి ఒకవేళ ఉన్న శత్రువు ప్రత్యర్థి ఎలాంటి వాడైనా కానివ్వండి కానీ దావీదు ఆ విజయం రావడానికి గల కారణం ఏంటరా అంటే దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు యెహోవా అహీతోపేలు ఆలోచన చెడగొట్టండయ్యా అహీతోపేలు ఆలోచనలో దిట్ట కావచ్చు కానీ నువ్వు ఆ దిట్ట ఆలోచన చెడగొట్టండయ్యా అని ఆయన చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు ఆ ప్రార్థనకి ఇక్కడ సహాయం చేశాడు సరే జాగ్రత్త గమనించండి ఇప్పుడు హూషే చెప్పిన ఆలోచన ఉంది కదా ఈ ఆలోచన ప్రకారం అరణ్యంలో ఉన్న వాళ్ళందరినీ దావీదుతో ఉన్న యోధులందరినీ పట్టేసుకుందాం దావీదుని పట్టేసుకుందాం చంపేద్దాం అనే ఆ ప్లానింగ్తో బయలుదేరి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతూ ఉండగా ఆ తర్వాత అధ్యాయాలు మీరు చదువుకోండి 17వ అధ్యాయం తర్వాత 18వ అధ్యాయము మీరు చదువుకుంటే అక్కడ రాయబడి ఉంది ఆ 24వ వచనం కానుండి ఆ 17వ అధ్యాయం 24వ వచనం కానుండి 18వ అధ్యాయము 18వ వచనం వరకు మీరు చదువుకోండి జరిగింది ఏంటంటే ఇక బయలుదేరి వెళ్తున్నాడు ఈయన ఒక కంచరగాడి మీద బయలుదేరి వెళ్తున్నాడు ఎవరు ఈ అప్షాలో ఈ కంచరగాడి మీద బయలుదేరి వెళ్తున్నాడు మంచిగా ఎగిరెగిరి వెళ్తుంది అది అప్షాలోము జుట్టు ఎలాగ ఉంటుందంటే గిరగిర గిరజాల జుట్టు అంటారే బాగా గిరజాల జుట్టు మనిషి మంచి హిప్పీ క్రాఫ్ అంటారే ఆ గిరజాలు క్రాఫ్ కూడా చాలా ఎక్కువ జుట్టు ఉంచుకునేవాడు అది ఆ రోజుల్లో ఫ్యాషన్ అనమాట మొన్నటి కూడా అలాగే ఫ్యాషన్ కొంతమంది ఏమో జడేసుకునే ఫ్యాషన్ ఉండదు చూడండి మగోడో ఆడాడు కూడా తెలియదు ఫ్యాషన్ అది అది స్టైల్ అనమాట కొంతమంది గురికేసుకుంటారు ఈ పక్కన గురికేసుకుంటారు అదో స్టైలు కొంతమంది తెపాల బోర్లించినట్టు ఉండదు తలకాయ పైన ఈ చుట్టి ఏముంది మొత్తం గురికేస్తారు అదొక స్టైలు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్యాషన్ అనమాట ఒక్కొక్క స్టైలు ఇప్పుడు అప్షాలోముకి హెయిర్ స్టైల్ ఎలాంటిది అనమాట బాగా పొడిగాడి జుట్టు ఆడోళ్ళకు ఉన్నంత జుట్టు ఉండేది అది గిరజాలు ఆయన ఆ కంచరగాడి మీద వెళ్తుంటే ఇటు అటు కూడా జనం చూడాలన్నమాట అబ్బాయి ఏం లెగుస్తుందిరా ఎంత బాగుందిరా ఈ జుట్టు ఎంత బాగుందిరా అందులోకి అందగాడు అప్షాలోము ఇప్పుడు అలాంటి జుట్టు వేసుకొని అలా వెళ్తుంటే జనమంతా చూస్తూ ఉండేవాళ్ళు అండి ఇప్పుడు ఆ జుట్టు వేసుకొని ఎలా ఎక్కడికి వెళ్తున్నాడు అంటే రౌద్రుడై అరణ్యంలో దాక్కున్న దావీదును తండ్రిని చంపేయడానికి వెళ్ళిపోతున్నాడండి వెళ్ళిపోతూ ఉండగా ఒక చెట్టు కింద నుండి వెళ్ళాల్సి వచ్చింది ఈ గాడిద వెళ్ళిపోయింది చెట్టు కింద నుండి అది వెళ్ళిపోతూ ఉన్న సమయంలో ఏం జరిగింది చెప్పనా ఈ దాని పైన ఉన్నాడేమో కాస్త రౌద్రుగా కాస్త స్థలం చచ్చు కదా అబ్బాయి గారు అలాగే వెళ్ళిపోతున్నాడు ఈ ఏమైనాయి అంటే పైకి లేచి ఆ కొమ్మలకు తగిలింది అండి ఈ జుట్టు కొమ్మలకు తగిలింది గిరజాలు జుట్టేమో కొమ్మల్లో చిక్కుకుపోయింది కిందన్న గాడిద వెళ్ళిపోయింది మనిషి గాల్లో ఎలాడుతున్నాడు ఇప్పుడు మనిషి గాడిద గాల్లో ఎలాడుతున్నాడు అన్న సంగతి యోవాహు అనే సైన్యాధిపతికి తెలిసిందండి దావీదు సైన్యాధిపతికి ఎప్పుడైతే తెలిసిందో హుట్టిన వచ్చేసాడండి బాణాలు సంధించి ఆ గాల్లో వేలాడుతున్నాడని అలాగే ఏమంటే గాల్లో వేలాడుతున్నాడు కిందకి దించాలంటే మళ్ళీ ఏమైద్దో అని ప్లానింగ్ చేస్తున్నారు కిందన్న యోధులంతా ఆయనకి సపోర్టింగ్ కింద ఉన్నారు చాలా మంది కానీ వీళ్ళు ఎలా దించారని ప్లానింగ్ చేస్తున్నారు ఈ లోపలనే బాణాలు సంధించి గాల్లో ఉన్నావు అని గాల్లోనే చంపేశాడు ఎప్పుడైతే గాల్లో చంపేశాడో ఇక వీళ్ళంతా సరెండర్ అయిపోయారు యుహూ యోవాబు అనే సైన్యాధిపతికి సరెండర్ అయిపోయాడు ఇక యుద్ధం ఆపేయండిరా అని బాకావా నాదం ఊపాడు ఇజ్రాయేలీలంతా కూడా ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ అయిపోయారండి ఇక యుద్ధం అక్కడ ఆగిపోయింది పైన వేలాడుతున్న వాడిని కిందకి లాగి ఆ పొలాల్లో ఒక గొయ్యి ఉంటే పెద్ద గొయ్యి ఆ గోతులో పడేసి దాని మీద రాయేసేసి రాళ్ళతో కుప్పగా పెట్టేసి అక్కడ స్తంభం నిలబెట్టేశారండి ఒక్కసారి మనం ఆలోచిస్తే అహీతోపేలు ఆలోచన చెరగొట్టాడు అహీతోపేలు ఆలోచన ప్రకారం దావీదును సర్వనాశనం చేసి దావీదు సింహాసనాన్ని అధిష్ఠించాలని అబ్షాలోము ఆలోచన దేవుడు చెడగొట్టాడు ఇప్పుడు దేవుని బిడ్డలారా ప్రార్థనలు ఆలకించే దేవుడు మన దేవుడు మన దేవునికి మనం చేయాల్సిన ప్రార్థన మనకు విరోధంగా వచ్చిన ప్రతి ఆలోచన అది చెడగొట్టాలని ప్రభు పాదాల దగ్గర మనం ప్రార్థించాలి
దావీదు చేసిన ప్రార్థన మీరు చూచారు సమూయేలు 2వ సమూయేలు 10 గ్రంథం 15వ అధ్యాయంలో 31వ వచనంలో చేస్తారండి యెహోవా అహీతోపేలు ఆలోచన చెడగొట్టండయ్యా అని ప్రార్థన చేస్తాడండి దావీదు ఆ రోజు చేసిన ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలకించాడు ప్రార్థనలు ఆలకించు దేవుడు అని పేరు పెట్టాడండి దావీదు ఆయనకి కనుక ఈ రోజున ఈ లైవ్ చూస్తున్న మీకు వ్యతిరేకంగా ఎవరైనా ఆలోచనలు ఆలోచిస్తున్నారా మీ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయాలని మీ ఆరోగ్యాన్ని దెబ్బ తీయాలని అపవాది ఏమైనా పన్నాగం పన్నాడా మీ కుటుంబాన్ని మిమ్మల్ని మీ పిల్లలను దెబ్బ తీయాలని అపవాది ఆలోచన భంగపడును గాక వాడి ఆలోచన చెడగొట్టబడును గాక దేవుని ఉన్నత ఆలోచన సంకల్పం మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో నెరవేరును గాక ఆమేన్ ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇలాంటి కొన్ని ఆలోచనలు మీ ముందు నేను ఉంచుతానండి అలాంటి కొన్ని ఆలోచనలు మీ ముందు ఉంచుతా ఈ దావీదు గురించి మనం పరిశీలిస్తే దావీదుకు 16 ఏళ్ల వయసు అప్పుడు 16 ఏళ్ల వయసు ఉన్న దావీదును దేవుడు ఏం చేశారో తెలుసా యెషయి అనే వాళ్ళ తండ్రి పేరు యెషయి ఇప్పుడు ఆ ఊరికి బెత్లెహేము అనే ఊర్లో ఉంటున్నాడు ఆ ఊర్లో ఉంటున్న సమయంలో సమూయేలు అనే ప్రవక్తను దేవుడు ప్రేరేపించి నువ్వు బెత్లెహేముకి వెళ్ళి యెషయి కుమారుల్లో ఒకణ్ణి రాజుగా అభిషేకం చేయి అన్నాడు ఇప్పుడు బయలుదేరి వెళ్ళాడండి నీ కుమారుల్లో ఒకని రాజుగా అభిషేకించమని దేవుడు నన్ను పంపించాడయ్యా నీ కుమారుని తీసురా అన్నాడు మొదటోడిని తీసుకొచ్చాడు ఇడు కాదు అన్నాడు దేవుడు రెండోవాడిని తీసుకొచ్చాడు రెండోవాడు చక్కగా టిప్ టాప్ అయ్యి తక్కు చేసి వాడు బెల్ట్ పెట్టి వాడు పైనేమో టై కట్టి వాడు మంచి హెయిర్ స్టైల్తో వాడు వచ్చేటప్పటికి ఇతనేనేమో అనుకున్నాడు అనుకొని వచ్చేస్తుంటే అసలు కాదు నువ్వు పై రూపం చూడదు ఇతను కాదు అన్నాడు ఏడుగురు వచ్చారండి ఏడుగురు కాదనేశాడు అప్పుడు ఎవరయ్యా ఇంకా ఉన్నాడు ఇంకొకడు అన్నాడు దేవుడు అయ్యా నీ కొడుకులు వెళ్ళేనా అన్నాడు యెషయి గారిని ఆ పనికి వచ్చేవాళ్ళు వెళ్ళలేండి ఇంకోటి ఉన్నాడు కానీ పనికిరాని ఎదవాడు అక్కడ ఉన్నాడు వాడు పొలాల్లో గొర్రెలు కాసం ఆయన్ని పిలిపి అన్నాడు దావీదు అలా ఇంటి ఆ మలుపులో తిరుగుతూనే ఉన్నాడు దేవుని ఆత్మ తన ప్రేరేపిస్తుంది ఇదిగో నేను చెప్పానే అతడు వస్తున్నాడు అతన్ని పిలిపించి అతని మోకాళ్ళెంపు చేయించి అతని మీద తైలం పోసి రాజుకు అభిషేకం చేయన్నాడు ఒక గొర్రెలు కాసుకునే ఫ్యామిలీలో ఉన్న ఒక వ్యక్తిని అందులోకి తండ్రికి కూడా పనికిరాడు అనుకునే వ్యక్తిని దేవుడు రాజుగా అభిషేకం చేశాడు 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అంటే దేవుని సంకల్పం ఏంటి ఆ దేశానికి అతడు రాజు అవ్వాలని ఆ సంకల్పాన్ని దేవుడు ఒక ప్రక్క నుండి నెరవేరుస్తూ ఉంటే అపవాది సంకల్పం ఏంటి దావీదును లేకుండా చేయాలని దావీదును లేకుండా చేయటం అపవాది సంకల్పం దావీదును రాజుగా చేయటం దేవుని సంకల్పం అయితే అపవాది సంకల్పించి సౌల్లో దూరాడు సౌలుకి ఏం హాని చేశాడండి సౌలుకి మేలే చేశాడుగా సౌలు రాజ్యానికి మేలే చేశాడుగా ఒక్క సౌలు కాదు సౌలు ద్వారా ఆ సైన్యంలో ఉన్న వాళ్ళందరి మనసుల్లో దూరాడు ఒక్క దావీదును చంపితే చాలు సౌలు చంపడానికి ప్రయత్నం చేశాడు సౌలు రాజు ఆ సౌలు రాజు దగ్గర ఉన్న సైనికులందరూ చంపడానికి ప్రయత్నం చేశారు ఇక వీళ్ళ వల్ల కావట్లేదని దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఒక అవకాశం ఇచ్చాడు దావీదును ప్రాణాలతో అప్పగించిన చంపే శవాన్ని అప్పగించిన బహుమతులు ఇస్తానని ఆచూకీ తెలిసి తెలియపరిచిన బహుమతులు ఇస్తానని ఇప్పుడు ఒక్క దావీదును చంపడానికి రాజు దేశం మొత్తం ఏకమైపోయారండి అంటే ఒక్కసారి ఆలోచించండి వీళ్ళందరినీ ఇలా చేసింది ఎవరు అపవాది దేవుని సంకల్పం దావీదు పట్ల నెరవేరకుండా చేయటానికి అపవాది సంకల్పించాడు అపవాది సంకల్పం చెడగొట్టాడు దేవుడు ఎప్పటికప్పుడు 14 సంవత్సరాలు ఒక్క దావీదును పట్టుకోవడానికి రాజు రాజ్యం అందరూ ఏకమైన ఒక్క దావీదును పట్టుకోలేకపోయారు కారణం ఏంటంటే దేవుడు సంకల్పించిందే మన జీవితంలో నెరవేరుద్ది కానీ అపవాది సంకల్పం ఎప్పటికప్పుడు వాడి ఎత్తులకు పై ఎత్తేసి ఆ సంకల్పాలని దేవుడు భంగపరుస్తూనే ఉంటాడు కారణం ఎందుకో చెప్పన దావీదుకి ప్రార్థన చేయటం అలవాటయ్యా అపవాది ఆలోచన చెడగొట్టయ్యా అహీతోపేల ఆలోచన జరగొట్టయ్యా అపవాది ఆలోచన చెలగొట్టు సౌల్లో దూరాడయ్యా ఇప్పుడేమో అప్షాలంలో దూరాడయ్యా అహీతోపేల్లో దూరాడయ్యా అయ్యా ఒక్కొక్కళ్ళలో దూరాడు ఈ అపవాది ఆలోచన చెడగొట్టయ్యా అని దావీదు రోజు ప్రార్థన చేస్తున్నాడేమో ప్రతి దేవుని బిడ్డలారా మనం కూడా రోజు ప్రార్థన చేసుకోవాలి మన పట్ల దేవునికి గొప్ప ఉద్దేశం ఉందండి దావీదు పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఆ దేశానికే రాజు అవ్వాలని 16 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తిని రాజుగా అభిషేకం చేశాడు ఎందుకు రాజు అయ్యే పరిస్థితేగా రాజు అవ్వాలనే కదా దేవుడు అభిషేకం చేశాడు కానీ అతడు రాజు అవ్వకుండా చేయటానికి 14 సంవత్సరాలు కూడు నీళ్లు లేకుండా ఊర్లో లేకుండా ఎక్కడెక్కడో బ్రతకాల్సిన పరిస్థితి అక్కడున్న వాడి దగ్గరకు కూడా వెళ్ళిపోవడండి వేలమందిని తీసుకొని సైనికులు తీసుకొని వెళ్ళిపోవడండి అంటే అపవాది పన్నాగాలు అపవాది సంకల్పం నెరవేర్చడానికి ఆ దేవుని సంకల్పం చెడగొట్టడానికి ప్రయత్నం చేశాడు కానీ అపవాది ప్రయత్నాలే చెడగొట్టాడు దేవుడు ఆమేన్
అంటే అప్పుడేమో సౌలు, అప్పుడేమో ప్రజలు, ఇప్పుడేమో అబ్షాలోము. ఇలా ఒక్కొక్కసారి అపవాది తన సంకల్పాన్ని, దేవుని సంకల్పాన్ని భంగపరచడానికి, తన ఆలోచన నెరవేర్చడానికి ఒక్కొక్కసారి మీ ఇంట్లోళ్ళు వాడుకుంటాడు, ఒక్కొక్కసారి ఎవరైతే మీ ద్వారా మేలు పొందారో వాళ్ళను వాడుకుంటుంటాడు. సౌలు మేలు పొందినోడే, ఇజ్రాయేలీలంతా మేలు పొందినోడే, తన కుమారుడు తన వల్ల మేలు పొంది, చూడండి ఎలా వాడుకున్నాడు అపవాది. ఇదంతా అపవాది పనే. అపవాది దేవుని సంకల్పాన్ని నీ పట్ల నెరవేరకుండా చేయటమే వాడి వాడి ఉద్దేశం. కానీ దేవుని సంకల్పమే ఖచ్చితంగా మీ పట్ల నెరవేరుద్ది. అయితే మీ వంతు మీరు చేయాల్సిన పనేంటో చెప్పనా? దేవా, అపవాది ఆలోచన చెడగొట్టయ్యా. అపవాది ఎప్పుడు మన గురించి మంచి ఆలోచించడు, అది నమ్మండి. అపవాది ఎప్పుడు చెడు ఆలోచిస్తాడు. కనుక మన బాధ్యత, అయ్యా నీ ఆలోచనే మా పట్ల నెరవేరాలి, మీ సంకల్పమే మా పట్ల నెరవేరాలి. అపవాది ఆలోచన భంగపరచండి అయ్యా, అపవాది సంకల్పాన్ని భంగపరచండి అయ్యా, చెడగొట్టండి అయ్యా అని రోజు మీరు ప్రార్థన చేసుకోవాలి. అంతవరకు ఎందుకంటే యేసుక్రీస్తు కూడా తన శిష్యుల కోసం అదే ప్రార్థన చేశాడండి. యోహాను శుభవార్త 17:14-15 చూస్తే అక్కడ ఈ మాట ప్రార్థన చేస్తున్నాడు తన శిష్యుల కొరకు. అయ్యా నేను ఎలాగైతే లోక సంబంధిని కాదో, అలాగే వీరు కూడా లోక సంబంధులు కారు, కనుక లోకం వారిని ద్వేషిస్తుంది, ఈ లోకంలో ఉండి వాళ్ళని తీసుకెళ్ళిపోవని నేను ప్రార్థన చేయట్లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడు అని ప్రార్థన చేస్తున్నానయ్యా. చూడండి చూడండి, అంటే దుష్టుని నుండి కాపాడమని యేసయ్య ప్రార్థన చేశాడు శిష్యుల కోసం. ఆ శిష్యులకు కూడా ప్రార్థన నేర్పించాడు. అరే నేను చేస్తే సరిపోతున్నా, మీరు కూడా చేసుకోండి రా, నేను ఒక్కడిని చేయటం కాదు మీరు కూడా చేసుకోండి. ఏమని? పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీదను నెరవేరును గాక, మా అనుదిన ఆహారం మీద మాకు దయచేయము, మా ఇళ్ళ అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము, మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి అనే చోట, కీడు నుండి అనే మరొక చోట తప్పించు అని ప్రార్థన చేసుకోమన్నాడు. దుష్టుని నుండి మమ్మల్ని తప్పించు అని ప్రార్థన చేసుకోమన్నాడు అండి. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే దుష్టుని నుండి తప్పించు అని, దుష్టుని ఆలోచన నుండి మమ్మల్ని తప్పించు అని మనం ప్రార్థన చేసుకోవాలని దేవుడు చేసే నేర్పించాడండి. ఆయన కూడా అదే ప్రార్థన చేస్తాడు మన కోసం. తండ్రి సింహాసనం కుడిపార్శాన ఆయన ఉండి నిరంతరం మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. రోజు మన బాధ్యత ఏంటంటే అపవాది ఆలోచన భంగపరచండయ్యా, అహీతోపేలు ఆలోచన చెడగొట్టండి అయ్యా, అపవాది ఆలోచన చెడగొట్టండి అయ్యా. అపవాది ఎప్పుడు మమ్మల్ని నాశనం చేయాలి, మా పిల్లల్ని నాశనం చేయాలి, మా ఆర్థిక వ్యవస్థను నాశనం చేయాలి, మమ్మల్ని సర్వనాశనం చేయాలి, మా కుటుంబాన్ని అని వాడు ఆలోచన అయ్యా, వాడు ఆలోచన చెడగొట్టండి అయ్యా అని మీరు ప్రార్థన చేయాలి రోజు. బైబిల్ గ్రంథంలో దేవుని ఆలోచన ఎలా ఉంది మనుషుల పట్ల, అపవాది ఆలోచన ఎలా ఉంది, మీకు ఒక్కొక్కటి నేను చెప్తాను కొన్ని సంగతులు. యోసేపు చిన్న వయసు, యోసేపు వయసు కూడా దాదాపు నేను అనుకుంటున్నాను చాలా చిన్న వయసు, చాలా చిన్నవాడు. ఆ చిన్న వయసులో ఉన్న యోసేపు సమ్ 14 or 15 ఆ వయసులో ఉండగా అతని కళ్ళు వస్తూ ఉండేవి. ఎందుకంటే తన తండ్రితో ఏకీభించి ప్రార్థన చేస్తూ ఉండేవాడు, చాలా బుద్ధి గలవాడు, బుద్ధిమంతుడు. ఆ బుద్ధిమంతునికి మంచి కళ్ళు వస్తూ ఉండేవి. ఏంటి ఆ కళ్ళు? ఓ రోజున ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే పొలంలో పనులు పెట్టాడు. ఆ పనుల్లో మొత్తం 11 పనులు ఉంటే ఆ 11 పనుల్లో ఈయన పనులు వేసి నిలబడి ఉందంట. ఆయన ముందు మిగతా 10 పనులు సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టు ఉన్నాయంట. డాడీ నాకు ఒక కళ వచ్చింది, నా పనులు వేసి ఉంది, మిగతా పనులన్నీ నాకు సాగిలపడి నమస్కారం చేస్తున్నట్టు వచ్చినాయి. వీళ్ళు విన్నారు, అరే వాడి పనులు వేసి నిలబడిందంట, మిగతా పనులన్నీ మనమే కదరా, మనవాడికి సాగిలపడి నమస్కారం చేస్తాను, చేస్తాంరా నీకు నమస్కారం చేస్తాంరా, నీకు ఎలా చేయాలో నమస్కారం చేస్తాంరా అని అనుకున్నారంటే అపవాది ఇదిగో అన్నంలో దూరింది, అన్నదమ్ముల్లో దూరింది. దేవుని ఆలోచన ఇతను నిజంగానే ఒక కింగ్ని చేయాలని, యోసేపుని కింగ్ని చేయాలని. ఇంకొక రోజున ఇంకొక కళ వచ్చింది. డాడీ డాడీ నాకు ఒక కళ వచ్చింది, ఏంటో చెప్పరా, 11 నక్షత్రాలు నా చుట్టూ ఉన్నాయా, నాకు నమస్కారం చేస్తున్నట్టు ఉన్నాయి 11 నక్షత్రాలు కూడా ఈ నా నక్షత్రానికి. ఇంకో మాట, సూర్యుడు చంద్రుడు కూడా నాకు నమస్కారం చేస్తున్నాడు డాడీ అన్నాడు. బాబా మంచి కొడుకురా, భలే కళ్ళగన్నాడు అంటూ ఉంటే, ఎరా మేము ఇంతకుముందు నమస్కారం చేసాం, ఇప్పుడు సూర్యుడు చంద్ర అమ్మా నాన్న కూడా నీకు నమస్కారం పెడతారా, వాళ్ళ కూడా నీకు నమస్కారం పెడతారు అని ఎప్పటికప్పుడు అపవాది చేత ప్రేరేపించబడుతున్నారండి. అంటే అపవాది తన ఆలోచన నెరవేర్చడానికి వాడు కొమ్ములు వేసుకొని ముందుకు రాడు. వాడు మీ వాళ్ళనే, మీ స్నేహితుల్ని, మీ బంధువుల్ని, మీకు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళ ద్వారా ఇప్పుడు దావీదును నాశనం చేయడానికి తన బాగా ఎవరికి సహాయం చేశాడో ఆ సౌలునే ఉపయోగించుకున్నాడు.
ఎవరు తన కొడుకు ఆ కొడుకునే ఉపయోగించుకున్నాడు దావీదు ప్రాణాలు తీసేయడానికి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ యోసేపును ప్రాణాలు తీసేయడానికి యోసేపు కోసం ఎవరు ఎంచుకున్నాడు అంటే అన్నదమ్ములను ఎంచుకున్నాడు చూడండి. అంటే ఫ్యామిలీలోనే వచ్చింది అపవాది ఆలోచన నెరవేర్చడానికి. అంటే ఎక్కడ ఎక్కడ పట్టుకుంటే ఎక్కడ స్విచ్ చేస్తే ఎక్కడ లైట్ ఎలిగిద్ది అన్న సంగతి ఆడికి బాగా తెలుసన్నమాట. కాబట్టి జాగ్రత్త గమనించండి, అపవాది పన్నాగం చెడగొట్టబడాలంటే రోజు ప్రార్థన చేసుకోవాలి. అయ్యా అపవాది ఆలోచన చెడగొట్టండి అయ్యా, అహీతోపేల ఆలోచన చెడగొట్టండి అయ్యా అని మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆలోచన చెడగొడతాడండి. మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని రాయబడి ఉంది. మనకు విరోధంగా ఉన్న ఏ ఆలోచన వర్ధిల్లదు, మన పట్ల దేవుని ఉన్నత ఆలోచనే నెరవేరుద్ది. ఎట్టకేలకేల కొట్టారు, చిత్ర హింసలు పెట్టారు, వర్తకులకు అమ్మేశారు, వాళ్ళు తీసుకెళ్ళి ఒక బానిసగా ఫోతిఫర్ ఇంట్లో అమ్మేశారు. ఆ ఫోతిఫర్ ఇంట్లో బానిసగా వెళ్ళిన వాడు ఒక పెద్ద నింద వేయించుకొని అక్కడ నుండి జైలుకి వెళ్ళాడు. ఇక ఇంత తిప్పలు పడుతున్నాడు, కానీ రోజు ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు నాకు ఇచ్చిన ఆ కలను నెరవేర్చండి అయ్యా, నీ ఉన్నత సంకల్పం నా పట్ల నెరవేర్చండి అయ్యా. నాకేమీ తెలియని అమాయక సమయంలో నువ్వు నాకు ఆ కలిచ్చావయ్యా, నీ ఉన్నత సంకల్పాన్ని నెరవేర్చండి అయ్యా అని ప్రార్థన చేస్తూనే ఉన్నాడు యోసేపు. ఆ భక్తి మానలేదు. కారణంగా ఏం జరిగిందో చెప్పనా? ఒక మంచి శుభరాత్రి రాజుకు కల పుట్టించాడు. రాజుకు వచ్చిన కళ కన్ఫ్యూజన్తో లేచాడు. ఏంటో తన ఆలోచన అర్థం కాక తన దగ్గర ఉన్న ఎవరు ఆ కలభావాన్ని విప్పలేకపోయారు. అలా విప్పేవాడు ఎవడు లేడా అంటే అప్పుడు ఒక వ్యక్తి చెప్పాడు, జైల్లో ఉన్నాడయ్యా మా కలొస్తే కలభావం ఆడే చెప్పాడయ్యా, ఆడ ఒక్కడు చెప్పగలడయ్యా. ఆయన జైల్లో ఉన్నవాడిని పిలిపించారు. మొన్న అదే సందేశం మనం విన్నాం. ఆ జైల్లో ఉన్నవాడిని పిలిపించాడు. జైల్లో ఉన్నవాడు ముందు నిలబడ్డాడు. అయ్యా పిలిచారేంటి, నాకు కలొచ్చిందిరా కలభావం చెప్పాలరా. కల విన్నాడు, ప్రార్థన చేసుకుని కలభావం చక్కగా చెప్పాడు. వెంటనే సింహాసనం మీద లేచి ఆ ఉంగరం తొడిగేసి ఆ రాజవస్త్రం తనకు తొడిగి ఆ రాజకిరీటం తొడిగి ఈ రోజు నుండి దేశానికి నువ్వు రాజు అన్నాడు. అప్పటికి తన వయసు 30 సంవత్సరాలు. దేవుడు కలిచ్చింది తనకి సంపదహారేళ్లలోపు. 17వ ఏట తనకు కష్టాలు ఆరంభమైనవి. 17వ ఏట కష్టాలు ఆరంభమైనవి అంటే ఆ కల నెరవేరకుండా శతవిధాల ప్రయత్నం చేశాడండి అపవాది. దేవుని సంకల్పం తన జీవితంలో నెరవేరకుండా శతవిధాల ప్రయత్నం చేశాడు. కానీ ఎట్టకేలకు ఎవరి సంకల్పం నెరవేరింది? దేవుని సంకల్పమే. కొద్ది కాలం కొంత కష్టం పడవచ్చు, 14 సంవత్సరాలు దావీదు కష్టాలు పడవచ్చు, కానీ దేవుని సంకల్పం నెరవేరింది దావీదు పట్ల. ఇదిగో యోసేపు పట్ల దేవుని సంకల్పం నెరవేరింది, అపవాది సంకల్పించింది నెరవేరదు. అయితే మన వంతు మనం చేయాల్సింది ప్రార్థన, అయ్యా నీ సంకల్పమే నా జీవితంలో నెరవేర్చండి అయ్యా. మన గురించి మన దేవుడు మంచి సంకల్పం కలిగి ఉన్నాడండి. ఈ లైవ్ చూస్తున్న మీ అందరి పట్ల, ఈరోజు మీరు లైవ్లోకి వచ్చారంటే ఖచ్చితంగా చెప్తున్నాను, మీ కుటుంబాల పట్ల, మీ జీవితాల పట్ల దేవుడికి ఒక గొప్ప సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఆ సంకల్పం నెరవేరాలంటే మనం రోజు ఇది ఒక అంశంగా పెట్టాలయ్యా. నీ ఆలోచనే నా పట్ల నెరవేరునుగాక, అపవాది ఆలోచన చెడగొట్టండి అయ్యా, అహీతోపేల ఆలోచన చెడగొట్టండి అయ్యా, నీ ఆలోచనే నా పట్ల నెరవేరునుగాక అని రోజు మన బాధ్యత అది మనం ప్రార్థన చేసుకోవాలి. మృతుకైన వ్యక్తి మీకు తెలుసుగా, ఎస్తేరు గ్రంథంలో కనిపిస్తాడు. ఎస్తేరుకు పినతండ్రి. ఈ మృతుకైని ఆ దేశానికే ప్రధానమంత్రిని చేయాలనేది దేవుని సంకల్పం. మృతుకైని లేకుండా చేయాలనేది అక్కడున్న హామాను సంకల్పం. అంటే అప్పుడు హామాను వాడుకున్నాడు అనమాట. అంటే చూడండి, అపవాది డైరెక్టర్ ఆడు కొమ్ములేసుకొని దేవుని సంకల్పం మన పట్ల నెరవేరకుండా చెడగొట్టడానికి అపవాది మనుషుల్లో దూరుతూ ఉంటాడు. ఒక్కోసారి మన ఇంటోళ్ళలో దూరుతూ ఉంటాడు, ఒక్కోసారి మనకు బాగా మనం ఎవరికి మేలు చేసామో వాళ్ళు దూరుతూ ఉంటాడు, మనం ఎవరిని బాగా నమ్ముతున్నామో వాళ్ళు దూరుతూ ఉంటాడు, ఒక్కోసారి పెద్దల్లో కూడా దూరుతూ ఉంటాడు వాళ్ళలో వెళ్ళలో. ఇప్పుడు అపవాది హామాలో దూరిపోయాడు. హామాను రాజుకు బాగా ఫేవర్. ఈ రాజు ముందుకు వెళ్ళిపోయాడండి. రాజు ముందుకు వెళ్ళిపోయి, రాజా నాకు చిన్న సంతకం కావాలి, మీరు మీ దగ్గర పని మీద వచ్చాను నేను అని. ఆ రాత్రే దేవుడు అసలు ఇతనికి ఉరికమ్మ ఒకటి రెడీ చేసి ఆ ఉరికమ్మం మీద హామ్ ఈ ముద్దికని తీసుకెళ్ళి ఉరి తీసేద్దామని పెద్ద ఉరికమ్మ ఒకటి రెడీ చేసి వచ్చాడండి. ఆయన ముద్ర వేయించుకొని సంతకం పెట్టించుకొని వెళ్దామని రాజు దగ్గరికి. అసలు రాజు దగ్గరికి వచ్చి సంతకం పెట్టినట్టు పెట్టేస్తారన్నమాట, అంత నమ్మకం. ఆ రాత్రి రాజుకు కలవరం కలిగించాడు. కలవరం కలిగించాడు. కలవరంతో అడితిరిగాడు వచ్చాడు. ఎక్కడో ఉన్న ఒక పేపర్ తీశాడు బయటికి. అది ఏంటో సదవరా అన్నాడు. అయ్యా ఇంతకుముందు మీకు మీద కుట్ర చేశారు ఇద్దరు, ఆ కుట్ర చేసిన వాళ్ళ సీక్రెట్ని మీకు బయలుపరిచాడు మృతికై. అయితే ఆ మృతికై
బయలుపరచబట్టి మీరు ఎంక్వైరీ చేశారు, ఎంక్వైరీలో అది నిజమే ఆ కుట్రం తేలింది, వాళ్ళకి ఉరి తీసేశారయ్యా మీరు. ఓకే ఓకే, ఆ మృతికై నాకు ఎంత మేలు చేశాడు, నేను బతుకుంటానికి కారణం మృతికే కదా, అయితే మృతికై నేను ఏమైనా బహుమానం ఇచ్చాను చూడు అన్నాడు. లేదయ్యా ఏమి ఇచ్చినట్లేదయ్యా, ఓరే రే ఎంత పొరపాటు చేశాను రా, మృతికై ఏదో చేయాలి అనుకుంటూ కూర్చున్నాడు. ఇప్పుడు అనుకుంటూ కూర్చున్నాడు, ఈ లోపల లానుకొచ్చాడు. అయ్యా రాజా, ఓ సంతకం అవసరం మీ దగ్గరకు అందుకొచ్చాను ఈ అర్ధరాత్రి వేళ. అరే నీకు నేనే చెప్పాలనుకున్నాను రా, నేను ఒక వ్యక్తిని గణపరచాలనుకున్నాను, రాజు గణపరచాలనుకున్న వ్యక్తికి ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది నువ్వు చెప్పరా అన్నాడు. నాకన్నా ఎక్కువ ఫేవర్ ఎవరికి ఉంటుంది రాజుకి, నేనంటేనే ఎక్కువ ఇష్టం, నన్నే గణపరచాలనుకుంటున్నాడు అని. అయ్యా నువ్వు గణపరచాలనుకునే వ్యక్తికి ఏం చేయాలి చెప్పనా, రథమెక్కించి ఆ ముందు రాజు గణపరచ అపేక్షించిన వ్యక్తి ఇతడు అని పరిగెత్తుకుంటూ కొంతమంది భటులు వెళ్ళాలి. జనం అటు నుండి ఇటు నుండి చూస్తూ పువ్వులు వేస్తూ ఉండాలి. రాజవస్త్రం అతనికి తొడిగించి, రాజ టంకనం అతనికి తొడిగించి, అతని దేశమంతా ఊరేగించి అతనికి బహుమతులు ఇవ్వాలయ్యా రాజు గణపరచాల్సిన, అంటే వీడికి ఏమేమి కోరికలోనూ మొత్తం చెప్పేశాడు. అప్పుడు అన్నాడు, నువ్వేం చేయాలనుకుంటున్నావో, ఏం చెప్పావో నీ నోటితో, అవన్నీ నీ చేతుల మీద, కానీ రేపు పొద్దున్న మృతికై చెయ్యి అన్నాడు. అంటే పొద్దున్నకి మృతికైని ఉరిదీసేయాలనుకున్నాడు, కానీ అతని చేతుల మీద కానీ మృతికైకి ఈ సన్మాన కార్యక్రమాన్ని దేవుడు సిద్ధం చేశాడు. అంటే దేవుని ఉన్నత ఉద్దేశాలను నెరవేర్చడానికి దేవుడు అవసరమైతే మన శత్రువును కూడా వాడుకుంటాడు దేవుడు ఉద్దేశాలు నెరవేరటం కోసం. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి, దేవుని ఉద్దేశం నెరవేరటానికి గల కారణం ఏంటి చెప్పన, మృతికై దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, మంచి ప్రార్థనా పరుడు. నేను అనుకున్నాయా అపవాది ఆలోచన చెడగొట్టండి అయ్యా, నీ ఆలోచన నీ సంకల్పం నా జీవితంలో నెరవేర్చండి అయ్యా అని మృతికై రోజు ప్రార్థన చేసుకుంటున్నాడేమో. మన బాధ్యత అండి, వీళ్ళంతా ప్రార్థనా పరులే, వీళ్ళందరి పట్ల అపవాది ఆలోచన చెడగొట్టబడింది, దేవుని ఆలోచనే నెరవేరింది. ఈరోజు మీ గురించి దేవుని ఆలోచన నెరవేరాలని మీరు కోరుకున్నారా, అయితే మీరు రోజు ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన దానియేలు ఉన్నాడండి, బబులోను దేశానికి దేవుడు పంపించాడు, అక్కడికి వెళ్ళాడు, పరిస్థితులు కొంచెం తేడా, చిన్న వయసులోనే 17 ఏళ్ళు వయసు, ఆ యవ్వన వయసులో ఆయన తీసుకుని వెళ్ళారండి. కానీ దేవునికి అతని పట్ల ఆలోచన అంటే చెప్పన, ఆ బబులోను దేశంలోనే రాజు తర్వాత స్థానం, నేను అనుకున్న ప్రధానమంత్రి రాజు తర్వాత స్థానం, ఇందాక అహష్వరోషు రాజు తర్వాత స్థానం కదా మృతికైకి ఇచ్చింది ప్రధానమంత్రి స్థానం, ఐశ్వర్య గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూస్తాం 3వ వచనంలో. ఇప్పుడు ఈయన కూడా రాజు తర్వాత స్థానం, దేశంలో 1 పొజిషన్ అనమాట. ఆ 1 పొజిషన్లో దానియేలును ఉంచడం అది దేవుని సంకల్పం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చూసేటప్పటికి అప్పటికప్పటికే ఎగబాగుతూ ఉన్నాడు, ఒక స్థాయికి వచ్చేస్తున్నాడు ఈయన. 120 మంది అధిపతుల మీద ఒక అధిపతి, ఆ 120 మంది అధిపతుల మీద కూడా 3 ప్రధానులు ఉంటే ఆ 3 ప్రధానులు ఒక ప్రధాని ఈయన. ఇక నెక్స్ట్ ఆ స్థానానికి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు. అమ్మమ్మమ్మమ్మ, దేవుని సంకల్పం నెరవేరిపోతుంది, 1 బై 1 నెరవేరు. ఇక నెక్స్ట్ ఆ టాప్ రేంజ్కి వెళ్ళిపోతున్నాడు. ఈయన్ని చంపేయాలని ప్లానింగ్ చేశారండి అక్కడ ఉన్న వాళ్ళంతా, అంటే తనతో ఉన్న కొలీగ్స్ అనమాట, తన డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు. అపవాది తన సంకల్పం నెరవేర్చుకోవడానికి నీతో ఉన్న నీ కొలీగ్స్నే వాడుకుంటాడు, నీ ఫ్రెండ్ సర్కిల్నే, నీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళనే వాడుకుంటాడు. వీళ్ళంతా స్నేహితులుగా ఉన్నట్టే ఉంటూ అతని మీద ఏదో ఒక తప్పు ఒక నేరం మోపాలని వెతుకుతూ ఉన్నారండి, ఎక్కడ దొరుకుతాడా ఎక్కడ దొరుకుతాడా అని. అన్నిటిలో పర్ఫెక్ట్ దానియేల్, మంచి ప్రార్థనా పరుడు, రోజు 3 సార్లు స్తుతి చెల్లించేవాడు, రోజు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. దానియేలు బైబిల్ గ్రంథాన్ని చక్కగా గ్రంథాన్ని చదువుతూ ఉండేవాడు, దేవుని భయభక్తులు కలిగిన వాడు. నేను అనుకుంటున్నానయ్యా అపవాది ఆలోచన చెడగొట్టండి అయ్యా, నా జీవితం పట్ల నీ ఉన్నత ఆలోచన సంకల్పం నెరవేర్చండి అయ్యా అని దానియేలు రోజు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. దానియేలు పట్ల దేవుని సంకల్పమే నెరవేరింది. ఎలా అంటే ఈయనంత పర్ఫెక్ట్గా ఉండేటప్పటికి ఇక భక్తి విషయాల్లో తప్ప ఎక్కడ దొరకడరని ఇక భక్తి విషయాల్లో అతను మోసం చేశారు, రాజుతో సంతకం పెట్టించేసుకున్నారు. అనుకోని విధంగా ఒక శాసనంగా వెళ్ళిపోయింది, ఆ శాసన ప్రకారం ఫస్ట్ ముద్ద ఈయన్ని తీసుకుని వచ్చి నిలబెట్టారు, ఆ నిలబెట్టి ఆయన తీర్పు తీర్చారు, సింహాల గోలో వేశారండి, ఇక సింహాలకు ఆహుతి అయిపోవాలి. కానీ సింహాల నోళ్లను మూయటానికి దేవుడు తన దూతను పంపించి ఆ రాత్రి అంతా సింహాలలో నోటిలో పడకుండా దేవుడు దానిని కాపాడాడు. తెల్లారి పైకి పిలిచాడు రాజు, శబాషయాని భక్తి గ్రేట్ అయ్యాని దేవుడు గ్రేట్ అయ్యాని మెచ్చుకుంటూ ఆ స్థాయికి ఆ 1 పొజిషన్లో తీసుకెళ్లి కూర్చోబెట్టేశాడు. ఒక్కసారి ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, దావీదు పట్ల దేవుని ఉద్దేశం రాజును చేయాలని, కానీ దావీదును ప్రాణాలతో లేకుండా చేయాలని అపవాది సంకల్పం. ముందు సౌలును వాడుకున్నాడు, దేశంలో ఉన్న వాళ్ళందరూ వాడుకున్నాడు, కొడుకునే వాడుకున్నాడు, కానీ ఎంతమంది ఆ అపవాది సంకల్పానికి లోబడి అపవాది చెప్పినట్టు చేసినా దేవుడు దావీదు గురించి ఏం సంకల్పించాడు అదే నెరవేరింది. రెండో మాట, యోసేపు పట్ల దేవుని సంకల్పం, ఒక అన్యదేశం ఈజిప్ట్ దేశానికి ఆయన రాజు అవ్వాలి,
కానీ తన అన్నదమ్ముల్లోనే దూరాడు. అన్నదమ్ముల్లో దూరి అపవాది ఆ ఆలోచన చెరగొట్టడానికి చితక్కొట్టిచ్చేశాడు. చంపేద్దాం అనుకుంటూ మళ్ళీ తీసుకెళ్ళి ఒక బానిసగా పెంపేశాడు. ఇప్పుడు ఆ ఆలోచన చెరగొడదాం అనుకున్నాడు. కానీ 13 సంవత్సరాలు కొంచెం కష్టం అనిపించాడు. కానీ ఏమైంది, 13 సంవత్సరాల తర్వాత దేవుని ఆలోచనే నెరవేరింది తన పట్ల. ఆ దేశానికి రాజయ్యాడు, ఈజిప్ట్ దేశానికి. ఈజిప్ట్ దేశాన్ని 80 సంవత్సరాలు తిరుగులేని పరిపాలన చేశాడు. ఏమంటే దానియేలు పట్ల దేవుని ఆలోచన నెరవేరింది. దానియేలుని బబులోన్ దేశంలో ఒక ప్రధానమంత్రి సీట్లో కూర్చోబెట్టాలని దేవుని ఆలోచన, దానియేలు ప్రాణాలతోనే లేకుండా చేయాలని తన కొలిక్స్ ఆలోచన, తన స్టాఫ్ తన తోటి వాళ్ళ ఆలోచన. కానీ అపవాది కొలిక్స్లో దూరి అపవాది తన ఆలోచన నెరవేర్చుకుందామని ప్రయత్నం చేశాడు. కానీ దేవుని ఆలోచనే నెరవేరింది దానియేలు పట్ల. మొర్దెకై అతడు ఆ దేశానికి ప్రధానమంత్రి అవ్వాలి, అది దేవుని ఆలోచన. కానీ అతను ప్రాణాలతో లేకుండానే ఉడదీసేయాలనేది అపవాది ఆలోచన. అపవాది హామాల్లో దూరి ఆలోచన నెరవేర్చుకోవాలనుకున్నాడు. కానీ ఆ హామానే ఉరికమ్మ ఎక్కాడు, ఆ అహీతోపేలే ఉరికమ్మ ఎక్కాడు. ఏ అహీతోపేలు దావీదును చంపేయాలనుకున్నాడు అదే అహీతోపేలు ఉరేసుకొని చచ్చిపోయాడు. అదే జరిగింది. ఏ మొర్దెకైని ఉరితీసేసేయాలనుకున్నాడు హామాను, ఆ హామాను ఇంట్లోకి వెళ్ళిపోయి ఉరేసుకొని ఆయన చచ్చిపోయాడు. అలా ఆలోచించండి, దేవుని ఉన్నత ఆలోచన, దేవుని ఉన్నత ఆలోచన నెరవేరిద్ది. ఇందులో పాపం ఆ దుష్టిని మాట విని అహీతోపేలు నష్టపోయాడు, అబ్షాలోము నష్టపోయాడు, హామాను నష్టపోయాడు, యోసేపు అన్నలు నష్టపోయారు. మళ్ళీ దేవుడు కనికరం ఇచ్చాడు అనుకోండి, ఆ తర్వాత దానియేలుని సింహాలగోలో వేసిన వాళ్ళ ఫ్యామిలీస్, ఎంటైర్ ఫ్యామిలీస్ నష్టపోయారు. కారణం ఏంటంటే అపవాది ఆలోచనకు వాళ్ళు బెండ్ అయ్యారు. మనకి శ్రమ పెట్టిన వాళ్ళు కొంచెం వాళ్ళు గెలిచినట్టు అనుకుంటారు. కొంచెం కాలం వారి ద్వారా మనం శ్రమ అనుభవించినట్టు మనకు ఉంటుంది. కానీ దేవుని చేతిలో వాడబడకుండా మనకి కష్టం పెట్టాలని అపవాది వాడుకున్నారే, వాళ్ళకి అది కీడది. దేవుని ఆలోచనే మన పట్ల నెరవేరిద్ది. అది 100 అవుట్ ఆఫ్ 100% ఖచ్చితంగా చెప్తున్నాను. దేవునికి మీ అందరి పట్ల, మనందరి పట్ల ఉన్నతమైన ఆలోచన ఉంది, ఉన్నతమైన సంకల్పం ఉంది. ఆ సంకల్పమే మన పట్ల నెరవేరబోతుంది. ఆమేన్ చెప్పండి. ఈ మాటలు మనం పరిశీలిస్తే యోబు పట్ల దేవుని ఆలోచన నెరవేరింది. అపవాది ఏమన్నాడు, 2 దెబ్బల్లో నిన్ను తిట్టించబోతే చూసుకో అన్నాడు. అంటే అది అపవాది ఆలోచన. అతడు నా బిడ్డ, నాకు దూరం అవ్వడు, ఎన్ని కష్టాలు వచ్చినా నన్ను తిట్టడు, నాకు దూరం అవ్వడు, ప్రార్థన మానడు, యథార్థత వదిలిపెట్టడు. వీళ్ళిద్దరి మధ్య చూడండి, అంటే దేవుని ఆలోచన యోబు పట్ల ఎంత గంభీరంగా ఉంది, అపవాది ఆలోచన ఎంత దుర్మార్గంగా ఉంది. ఆ ఆలోచన నెరవేర్చడానికి 10 మంది పిల్లలను చంపేశాడండి, ఆస్తులన్నీ సర్వనాశనం చేశాడు, ఆరోగ్యమంతా సర్వనాశనం. అంటే వాడు ఆలోచన నెరవేర్చుకోవడానికి ఎంతటి దుర్మార్గానికైనా వెనకాడ్డం, సర్వనాశనం చేసి చప్పట్లు కొట్టేసి అయిపోయింది అనుకున్నాడు. కానీ వాడు ఆలోచన భంగపడింది. ఎన్ని పోయినా, ఎలాంటిది ఉన్నా నా దేవుడు ఉన్నాడు, పోయిన అన్ని మళ్ళీ తిరిగిస్తాడు, నో ప్రాబ్లం. వస్తూ తీసుకొచ్చానా, ఒట్టిగా వచ్చాను, పోతుగాను తీసుకుని వెళ్ళిపోతానా, ఒట్టిగా వెళ్ళిపోతాను. మధ్యలో దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవానికే స్తోత్రం అని సింపుల్గా తీసుకున్నాడు. అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా అలా తీసుకున్నాడు. కాబట్టి దేవుని ఉన్నత సంకల్పం యోబు పట్ల నెరవేరిందండి. యోబు గురించి దేవుడు ఏం సంకల్పించాడు అది నెరవేరింది. అంతకుముందు తూర్పు దిక్కునున్న వాళ్ళందరిలో యోబు ఆస్తిపరుడు, తర్వాత ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికన్నా గొప్ప ఆస్తిపరుడు చేశాడు. అంతకుముందుకున్న దానికన్నా 2 అంతలు అధికంగా యోబుకి ఇచ్చి వాటిని అనుభవించడానికి 140 సంవత్సరాలు ఆయుష్కాలం దేవుడు ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఎవరి ఆలోచన నెరవేరుతుంది? వీళ్ళందరూ భక్తులండి. వాళ్ళంతా దేవుణ్ణి ప్రార్థించిన వాళ్ళయా, నీ ఆలోచన మా పట్ల నెరవేర్చండి, మీ ఆలోచనే నెరవేరునుగాక మా జీవితాల్లో. అహీతోపేలు ఆలోచన చెడగొట్టండయ్యా, సౌలు ఆలోచన చెడగొట్టండయ్యా, అపవాది ఆలోచన చెడగొట్టండయ్యా, అపవాది మా గురించి ఆలోచించే ఆ దుర్మార్గమైన ఆలోచనలు చెడగొట్టండి, నీ ఆలోచనే మా జీవితంలో జరుగునుగాక అని మనం ప్రార్థన చేసుకుందాం. కొన్ని కష్టాలు రావచ్చు. దావీదుకి వచ్చినాయి 14 సంవత్సరాలు, యోసేపుకి వచ్చినాయి 13 సంవత్సరాలు. ఏమండి ఈ నేను చెప్పిన వీళ్ళంతా కూడా, దానియేలుకు వచ్చినాయి 4 కష్టాలు, అలాగే మొర్దెకైకి వచ్చినాయి 4 కష్టాలు, యోబుకి వచ్చినాయి 4 కష్టాలు. అయితే కష్టాలలో వారి భక్తిని విడవలేదు, వారి ప్రార్థన మానలేదు. ఈ అహీతోపేలు ఆలోచన చెరగొట్టంటూ కష్టాలలో కూడా భక్తిని చేస్తూ శ్రద్ధగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. దేవుని ఆలోచన ఉన్నతమైన సంకల్పం నెరవేరిందండి వారి పట్ల.
ఉన్నతమైన సంకల్పం నెరవేరింది. మన దేవునికి మన పట్ల గొప్ప సంకల్పం ఉంది. యిర్మీయా గ్రంథంలో 29వ అధ్యాయంలో ఆ మాట మనం చూసుకొని మనం ముగించుకుందాం. చూడండి, యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం, 29వ అధ్యాయంలో 11వ వచనంలో ఏముందో చూడండి. నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోవు కాలములో మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరములైనవి కావు. ఇది యెహోవా వాక్కు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన ఉద్దేశాలు అవి ఎలాంటివో చెప్పనా, రాబోవు కాలంలో మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలే హానికరములైనవి కావు. మీకు సమాధానకరమైన ఉద్దేశాలే. మరి కరోనా ఎందుకు వచ్చింది? ఈ కరోనా వల్ల లాక్డౌన్ ఎందుకు వచ్చింది? మాకు పనులు లేకుండా అయిపోయింది, ఆర్థికంగా ఇబ్బందులు, దీని తర్వాత మేము సావటానికే వచ్చింది, ఇది మా నాశనానికే వచ్చింది ఇది అనొద్దు. దీని వెనకాల దేవుడు ఏమేలు చేయబోతున్నాడు? 14 ఏళ్ళు కష్టాల తర్వాత దావీదుకు రాజును చేశాడు, 13 ఏళ్ళు కష్టాల తర్వాత యోసేపును రాజును చేశాడు. రాజకీయాలు జరగచ్చు, కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, బలహీనత రావచ్చు. యోబుకి అనేక సంవత్సరాలు భయంకరమైన బలహీనత. ఎంత బలహీనత అంటే అస్తపంజరం మీద చర్మం అంటించినంత అయిపోయాడు, అలా అయిపోయాడు. అయినా సరే నా విమోచకుడు సజీవుడు, నేను నమ్మిన దేవుణ్ణి నేను ఎరుగుతును, ఆయన గొప్ప దేవుడు, నాకు పరిస్థితులన్నీ మళ్ళీ మారుస్తాడు, నా గురించి నా దేవునికి గొప్ప సంకల్పం ఉంది, ఆ సంకల్పాన్ని నెరవేరుస్తాడని తనలో ఉన్న నిరీక్షణ కోల్పోకుండా నిలబడ్డాడు. భక్తిని మానలేదు, యథార్థత వదిలిపెట్టలేదండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ప్రభు పేట నేను వీళ్ళందరినీ మీ ముందు ఎందుకు ఉంచానండి? ఈ కరోనా వైరస్ సమయంలో మీ మనస్సులు దేవునికి విరోధంగా ఆలోచన వద్దండి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు దేవునికి నా మీద కరుణ రావట్లేదు? నాకు పని లేకుండా అయిపోయింది, నాకు వ్యాపారం అలా అయిపోయింది. కొన్ని నష్టాలు మీకు జరుగుండొచ్చు, కొన్ని ఇబ్బందులు మీకు జరుగుండొచ్చు. అది మీకే కాదు, ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ జరిగింది ఇది. ఒకవేళ రేపు పొద్దున భవిష్యత్తులో మనకే జరగచ్చు, వీళ్ళకి వచ్చినట్టు స్పెషల్ ప్యాకేజ్ లాగా అది మనకే జరగచ్చు. ఏదొచ్చినా ఒక్కటి మాత్రం నిజం, నా దేవునికి నా మీద ఉన్న ఉన్నతమైన ఉద్దేశమే నెరవేరుద్ది. ఈ రోజున నాకు కలిగిన ఈ కష్టం, లేకపోతే నష్టం, లేకపోతే ఈ సమస్యలు, ఇక్కడ ఇది అపవాది పన్నాగం. నన్ను దెబ్బ కొట్టడానికి, నన్ను నాశనం చేయడానికి అపవాది ఎన్ని పన్నాగాలు పెట్టినా, నన్ను విశ్వాసంలో నుండి పడగొట్టడానికి, నన్ను దేవుని నుండి దూరం చేయడానికి అపవాది ఎన్ని ప్రయత్నాలు చేసినా, అపవాది ఆలోచనలన్నీ చెడగొట్టండయ్యా, చెడగొట్టండయ్యా, చెడగొట్టండి అని రోజు ప్రార్థన చేసుకున్నాను. ప్రతిరోజు లేవగానే ప్రార్థన, పడుకునే ముందు ప్రార్థన, మధ్యలో అవకాశం ఉంటే ఒకసారి ప్రార్థన, ప్రార్థన చేసుకుంటూ సిలువేసుకోండి, ప్రభువా నీ ఆలోచన మా పట్ల నెరవేర్చండి అయ్యా, అపవాది ఆలోచన చెడగొట్టండి అయ్యా అని ప్రతిరోజు ప్రార్థన చేసుకుందామండి. ప్రతిరోజు ప్రార్థన చేసుకుందాం. యేసయ్య శిష్యుల కోసం అదే ప్రార్థన చేశాడు. యేసయ్య శిష్యులకు అదే నేర్పించాడు, దుష్టు నుండి మమ్మల్ని తప్పించండి అయ్యా, కీడు నుండి మమ్మల్ని తప్పించండి అయ్యా. రోజు ప్రార్థన చేసుకోండి. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎంతోమందిని మీ ముందు సాక్ష్యంగా చెప్పాను. ఒక దావీదు, ఒక యోసేపు, ఒక దానియేలు, ఒక మొర్దెకై, ఒక యోబు, వీళ్ళందరి పట్ల దేవునికేమో గొప్ప ఉద్దేశం ఉంది, అపవాదికేమో ఆ ఉద్దేశం చెడగొట్టి నాశనం చేయాలనే ఉద్దేశం ఉంది. ఎవరి ఉద్దేశం నెరవేరింది? దేవుని ఉద్దేశమే నెరవేరింది వారి పట్ల. కారణమేంటి? కష్టమైన, నష్టమైన, నిష్ఠూరాలైన, వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా దేవుణ్ణి వదిలిపెట్టలేదు, దేవుని పట్ల వారికి ఉన్న నమ్మకం వదిలిపెట్టలేదు, ప్రతి దినం దేవుని పాదాల దగ్గర వారి ప్రార్థన భక్తి వదిలిపెట్టలేదు. అందుకు కారణాన దేవుని సంకల్పం నెరవేరింది. ఎన్నైనా రాని, ఎన్నైనా రాని, నా దేవునికి నా పట్ల ఉన్నత సంకల్పం ఉంది. నేను నా దేవుణ్ణి వదిలిపెట్టను, నేను నా భక్తిని వదిలిపెట్టను, నేను నా విశ్వాసాన్ని వదిలిపెట్టను, నేను నా ప్రార్థన వదిలిపెట్టను. నా దేవుని సంకల్పమే నా పట్ల నెరవేరుద్ది. మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటి? నేను నాశనం, అపవాది ఆలోచన భంగపడిద్ది అయ్యా, ఈ అపవాది ఆలోచన భంగపరచండి అయ్యా, చెడగొట్టండి అయ్యా, నీ ఆలోచన నెరవేర్చండి అని ప్రార్థన చేస్తా. రోజు అదే ప్రార్థన చేద్దాం కనుక, ప్రార్థన చేద్దామా? ఎందుకు ప్రార్థన చేసుకుందాం, తల వంచండి. మరి అయితే ప్రార్థన చేసుకుందాం. విత్తవంటి వాక్యము దేవుడు మనలో ఫలింప చేయాలని, దేవుడు తన కృపనిచ్చి సహాయం చేయాలని, వాక్యం అందించిన దైవజనులను ఇంకను బలపరచాలని ప్రార్థన చేద్దాం. అలాగే కరోనా వైరస్ ఎంతగానో దేశాన్ని, ప్రపంచాన్ని వణికిస్తుండగా ఆ ఉగ్రత నుండి దేవుడు తప్పించాలని ప్రార్థన చేద్దాం. దయచేసి దేవుడొక్కడే ఆ ఉగ్రతను తప్పించగలడు. యేసయ్యా దయచేసి నీ పాదాల చేత ప్రార్థిస్తున్నామయ్యా.
దయతో కనికరించండి క్షమించండి ప్రభు అంటూ ప్రార్థన చేద్దాం. అలాగే మన దేశము కొరకు, రాష్ట్రము కొరకు, దేశ నాయకుల కొరకు, రాష్ట్ర నాయకుల కొరకు, మన విజయవాడ పట్టణము కొరకు ప్రార్థన చేద్దాం. రెడ్ జోన్లుగా ఉన్న ప్రాంతాల్లో దేవుడు ఆ వైరస్ను తప్పించాలని ప్రార్థన చేద్దాం. ప్రతి బిడ చుట్టూ దేవుడు కంచి వేయాలని ప్రార్థన చేద్దాం. పెత్తస్త సంపూర్ణ సువార్త సహవాసంలో ఉన్న ప్రతి బిడ కొరకు ప్రార్థన చేద్దాం. చిట్నారు సంఘము కొరకు, కృష్ణలంక సంఘము కొరకు, పటమడ సంఘము కొరకు, మూడు సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని వారందరినీ దేవుడు కాపాడాలి, వారి చుట్టూ కంచి వేయాలని ప్రార్థన చేద్దాం. నిమ్మతోట సంఘము కొరకు, రాజరాజపేట సంఘము కొరకు, బొగ్గిలి సంఘము కొరకు దేవుడు తన కృపనివ్వాలి. సంఘాల్లో దేవుడు విశ్వాసులందరి చుట్టూ కంచి వేయాలని ప్రార్థన చేద్దాం. పితస్థా సంపూర్ణ సహవాసంలో ఉన్న బిడల కొరకు ప్రార్థన చేద్దాం. ఈరోజు పుట్టినరోజు జరిపించుకుంటున్న బిడల కొరకు ఈ సంవత్సరం ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరముగా, దీవెనకరమైన సంవత్సరముగా ఉండాలని వారు ఆత్మీయ స్థితిలో బలపరచాలి, ఆరోగ్యముగా అన్ని రీతిలో వర్ధిల్లాలని ప్రార్థన చేద్దాం. అలాగే మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. వారిని దేవుడు ఆశీర్వదించి దీవించి ఈ సంవత్సరము దీవెనకరమైన సంవత్సరముగా ఉండాలని, వారి కుటుంబాల్లో ఐక్యత సమాధానాన్ని ఇచ్చి దేవుడు ఘనంగా నిలబెట్టాలి, వారికి ఉన్న కొరతలు తొలగించాలని ప్రార్థన చేద్దాం. అలాగే సంఘాల్లో ఉన్న ప్రతి బిడకు మంచి ఆరోగ్యాలు దయచేయాలని, బలహీనతో బాధపడుతున్న బిడలను దేవుడు ముట్టి స్వస్థపరిచి విడుదల పరచాలని ప్రార్థన చేద్దాం. దేవుడే తన కృపనిచ్చి మేలు చేయాలని, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని దేవుడు విడుదల పరచాలని ప్రార్థన చేద్దాం. దేవుడు కృప చూపించాలని ప్రార్థన చేద్దాం. మనందరి ప్రార్థనలకు దేవుడు జవాబిస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మహాగరుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడవైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థించి ప్రారంభించబడిన ప్రభు, ఇలా ఈ ప్రోగ్రాములు ఎంతవరకు కూడా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నాయన, నిజమే ప్రభువా, మా జీవితాలే మాకు పాఠాన్ని నేర్పిస్తాయ్యా. ఎన్ని కష్టాలు ఇబ్బందులు పడ్డామో ప్రభువా, అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ప్రభు ఉన్నప్పుడు మమ్మల్ని ఆదరించి బలపరిచిన దేవుడవు. ఈరోజు సంపన్న స్థితిలో ఉన్నామంటే ఇది కేవలం నువ్వు పెట్టిన భిక్షే నాయన. కృప చూపించండి, మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభువా అయ్యా నాయన నీ కృపతో నింపమని వేడుకుంటున్నాము తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అలాగే నాయన కనికరమ గలవారముగా మేముండాలి ప్రభువా. అనేక మందికి నాయన సలహా ఇచ్చేవారముగా మేముండాలని మీరు మాతో మాట్లాడిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నిజమే నాయన, మా బ్రతుకులు ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు వెంటాడినప్పుడయ్యా నువ్వు మాకండగా నిలబడిన ఆయన, మా స్థితిగతులను మార్చిన దేవుడవు. గతి లేనటువంటి మాకు ఒక ఉన్నతమైన పరిస్థితిలో నడిపించిన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నువ్వు లేకుండా ఒక సెకండ్ కూడా మేము బ్రతకలేము నాయన. కేవలము నీవు ఉన్నావు కాబట్టే మేము కాపాడబడుచున్నామయ్యా. నీ రెక్కల నీడలో ప్రభువా మా సంఘాల్లో ఉన్న ప్రతి బిడ చుట్టుని కంచి వేసినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ కరోనా వైరస్ ను పూర్తిగా తొలగించమని నాయన ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా దయచేసి నాయన మా సంఘములో ఉన్న ప్రతి బిడను ప్రభువా పేరు పేరున ప్రభు నాయన మీరు కాపాడమని వేడుకుంటున్నాము తండ్రి. నీకే స్తుతులు, స్తోత్రములు నాయన. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న బిడలకు మీరు విడుదల దయచేయమని వేడుకుంటున్నాము నాయన. ప్రతి ఒక్క బిడను కూడా ఆత్మీయులుగా మార్చండి అయ్యా, ప్రార్థనా పరులుగా మీరు మార్చండి నాయన. నీ సన్నిధిలో ప్రార్థిస్తూ మొరపెట్టే వారముగా మేము ఉంటకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా ఒక్కసారి నాయన మీరు కృప చూపించండి నాయన, దయన చూపించండి అయ్యా. భిక్షమడుక్కుంటున్నామయ్యా, నీ కనికరాన్ని మా దేశం మీద, రాష్ట్రం మీద, విజయవాడ పట్టణం మీద కనికరించండి అయ్యా, కనికరించండి, కృప చూపించి మేలు దాయిచ్చేయమని. ఇంతవరకు కూడా నాయన నాతో మాతోను మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే ప్రార్థన సహాయం కోరుతున్నారో వారందరి కుటుంబాల్లో మీ సహాయమును మెండుగా అనుగ్రహించి
దీవించి మేలు చేసి నెమ్మదిమ్మని యేసు నామడుచున్నాము తండ్రి ఆమేన్. మన తండ్రైన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని సహవాసం మనకిను భూలోకంలో ఉన్న పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉండునుగాక ఆమేన్. ప్రవేశ రక్తమే జయ్, శిలువ రక్తముకే జయ్. వారికి ఇలాంటి నాశనం యేసు నామ సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలండి. ఎంతో శ్రద్ధతో, ఓర్పుతో, ఆసక్తితో మరి దేవుని వాక్యాన్ని విని మాతో కలిసి ఈ కూటమిలో పాల్గొంటూ ఎంతో మరి సహకారులుగా సపోర్టుగా ఉన్న మీ అందరిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. నిత్యం మీకోసం ప్రార్థిస్తున్నాను, మా కోసం ప్రార్థిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. రేపిదే సమయంలో మరలా మనందరం లైవ్లో కలుసుకుందాం. అంతవరకు కృపగల దేవుని సన్నిధి మన అందరికీ తోడుగా ఉంచి మనందరినీ దేవుడు బలపరచునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి. ఆయన ఒక్కడే. హల్లెలూయా. ఆడియో జంక్షన్.